అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల పరిధిలోని కలగల గ్రామంలో ఏనుగుల జాడలో వెలసిన అతి పురాతనమైన 400 సంవత్సరముల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణకై భగ్రద దీక్ష చేస్తున్న కావడి స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వర్షం వచ్చినా పనులు మాత్రం ఆగడం లేదు. బ్రహ్మండ నాయకుడి ఆలయ నిధుల కోసం కావడి స్వామి 108 గ్రామాలు కావడి మోస్తూ మాతా భిక్షాం దేహి అంటూ నిధులు సేకరిస్తూ తన ప్రాణం చివరి ఆయువ తీరే వరకు కావడి మోసి ఆలయ పునర్నిర్మాణం చేస్తానని చెప్పిన కావడి స్వామి 50 లక్షల రూపాయలు అంచనా వేయంతో కావడి స్వామి ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుడుతుంటే ఎండోమెంట్ అధికారులు ఇప్పటి వరకు గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదు. 108 గ్రామాలు ముక్త కంఠంతో ఏకమై మేము కూడా ఈ అద్భుత కార్యక్రమంలో భాగస్థలం అవుతామని ముందుకు వస్తే ఎండోమెంట్ అధికారులు మాత్రం గాఢ నిద్రలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కూడేరు మండలం కలగల గ్రామాన్ని సందర్శించి ఆలయ పునరుద్ధరణకు నాంది పలకాలని మీడియా వేదికగా కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా కావడి స్వామి కావడి మోసి ఆలయ పునరుద్ధరణకు అంకురార్పణ ఎలా జరిగింది అనే విషయం కావడి స్వామి వారి మాటల్లో విందాం. సహకారం విపరీతంగా అందిస్తున్నారు. కావున మేము సంతోషంగా ప్రతిరోజు ఇంతమందితో కలగల గ్రామస్తులు వాళ్ళే నాకు తల్లిదండ్రులుగా నా ఈపన నిలబడి మేమున్నాము పద స్వామి 108 గ్రామాలు కాదు 1008 గ్రామాలైనా నీ వెంట వస్తామని సంతోషంగా వస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఆలయం నా మనసులో 1.5 కోట్ల పెట్టి ఆలయాన్ని కట్టే స్తోమత ఇవ్వు భగవంతాని వెంకటరమణ స్వామిని ప్రార్థన చేశాను. ఇప్పటికే ఆలయం అయిపోయిందనే సంతోషంలో ఉన్నాము. 50 లక్షలు ఈజీగా మాకు దక్షిణ రూపంలో లభిస్తుంది ప్రజల నుంచి భక్తాదుల నుంచి అనే నమ్మకంతో ఉన్నాము. అందుకే కావడి ఉత్సాహంగా జరుపుతున్నాము స్వామి. దీనికి టీటీడీ వాళ్ళు కూడా మా కష్టాన్ని గమనించాలా, మాకు ఎవరో ఒకరు దారి చూపాలి, ఈ విధంగా మీరు రండి, టీటీడీ తరఫున మీకు సహాయం అందుతుందని చెప్పాలా. మేము వాటి కోసం దినాలు బట్టి తిరగలేక ఫస్ట్ 108 గ్రామాలు అయిపోయినాకే మళ్ళా చూస్తామనే ప్రయత్నం చేస్తున్నాము స్వామి. మీరు కూడా మీడియా వాళ్ళు దైవ సమానులు, మీరు ఈ దైవిక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే మీ ద్వారానే సాధ్యం, తొందరగా చేరుతుంది. కాబట్టి మీ సహకారం మాకు ఇస్తారని అటు ప్రజలకి ఇటు ప్రభుత్వాలకి అటు భాగవతోత్తముల బృందాలకి తెలియేటట్టు చూస్తారని కావడి స్వామిగా నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి. కలియుగంలో ఎక్కడా కావడితో భిక్ష ఎత్తి గుడి కట్టినది లేదు. మొట్టమొదట కలగల్లు గ్రామానికే శ్రీ వెంకటేశ్వర స్వామికి గుడి కట్టేటువంటి అవకాశం వచ్చింది. దాన్ని ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు, సంతృప్తి చెందుతున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను బాగా చేయాలని పోటీపడి స్వామివారికి సేవ చేస్తున్నారు స్వామి. అరోహర.